హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంబట్ రాంబాబు గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారనమాట. ఏంటంటే, ఏకవచనంతో సంబోధిస్తావో, ఏక పత్నితో జీవిస్తావో, అది నీ సంస్కారానికి దర్పణం అని చెప్పేసి పోస్ట్ చేసి కింద పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఒకసారి రిపీట్ చేయమ్మది. ఏకవచనంతో సంబోధిస్తావో, బానే ఉంది. ఏక పత్నితో జీవిస్తావో, ఇది కొంచెం ఆశ్చర్యకరమైంది. అంబట్ రాంబాబు గారు ఏక పత్నితో జీవిస్తావో అని చెప్పడం ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎందుకని? ఎందుకంటే మరి అంబట్ రాంబాబు అనేసరికి సంజన, సుకన్య వీళ్ళందరూ కనిపిస్తారు కదా. ఈ వీళ్ళందరి గురించి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబోధించలేదు కదా. సంజన ఒక అరగంటరా, లేదా సుకన్య ఒక గంటరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈ మాట్లాడి ఎవరు మాట్లాడారమ్మా. ఇకపోతే ఇకపోయినట్టు అంబట్ రాంబాబు గారు సంస్కారం కోసం మాట్లాడడం, గుడ్డలు ఇప్పుకొని డ్యాన్స్ చేసే ఒక సంస్కారం గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. గనక ఆడవాళ్ళు ఎందుకు తిరగబడి కొట్టే పరిస్థితి వస్తుంది ఆయన్ని? సంస్కారం ఉన్నప్పుడు కొట్టరు కదా, చేతులు జోడించి నమస్కారం పెడతారు సంస్కారం ఉన్నవాళ్ళని. కనుక అంబట్ రాంబాబు గారు అమ్మాయిల కోసం మాట్లాడడం, అంబట్ రాంబాబు గారు సంస్కారం కోసం మాట్లాడడం చాలా ప్రపంచ వింతల్లో పెద్ద విడ్డూరం అది. ఇకపోతే వీళ్ళంతా ఏంటమ్మా, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనం ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, ఆయన మీద అయితే కొంచెం బురదల్లే ప్రయత్నం చేద్దాము. ఇది ఎవరి ఆదేశాల మేరకు? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశాల మేరకు అక్కడ పవన్ కళ్యాణ్ని పూర్తిగా కాలగర్భంలో కలిపేద్దాం అనేటువంటి ఆలోచనతో కంకణం కట్టుకొని వారు ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చివాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ ఎదిగిపోతున్నాడు. జనంలో జనం సైకాలజీ ఎలాగుంటుందంటే, నలుగురు వ్యక్తులు ఒకేసారి మూకుమ్ముడిగా దాడి చేశారంటే అవతల వ్యక్తి మీద ఇంకా విపరీతంగా జనం అంటే సింపతి పెరిగిపోతుందన్నమాట. ఏమిట్రా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి 100 కోట్లు సంపాదించేవాడు, ఈ రాత్రనిక పగలనిక తిరగడం ఏమిటి, ఎండమైన కవర కూతులు కూర్చున్నట్టే భరించడం ఏమిటి, తల్లిని చెల్లిని భార్యని వీళ్ళందరినీ కూడా మాటలు అనిపించుకోవడం ఏమిటి అని సింపతి పెరిగిపోవటం లేదు. ఆ దిశగా మీరు ఆలోచించారా? ఇప్పుడు అన్నాలు ఎదినోవో ఉంది, ఆవిడ ఏమి చేసింది కనుక ఆవిడ తిడతారని మీరు, ఏనుగు దేశాయి ఉంది ఏమి చేశారు కనుక ఆవిడ తిడతారు. ఏది తక్క ఆయనకి పవన్ కళ్యాణ్తో కన్నటువంటి ఇద్దరు బిడ్డల్ని బ్రహ్మాండంగా అందరూ గర్వించే తగ్గ స్థాయిలో పెంచుకుంది. ఆవిడ చేసిన తప్పే ఉంది. పవన్ కళ్యాణ్కి భారీగా ఉండడం ఆవిడ చేసింది తప్ప, పవన్ కళ్యాణ్కి భారీగా ఉండడం అన్నాలు ఎదినో ఆవిడ చేసింది తప్ప, ఇదేంటిది? మరి నువ్వు ఈ సంజన సుకన్య ఎవడికో పిల్లవే కదా, ఆ పిల్లని నువ్వు లైన్ వేస్తావు కదా, ఆ పిల్లని నువ్వు ఫోన్లో పిలిపించావు కదా, ఈరోజు నాది కాదు ఎవరో ఫోన్ మార్పింగ్ చేసావని చెప్పారు. ఫోన్ మార్పింగ్ చేస్తే అది ఇంతమంది మీద లేనటువంటి నింద నీ మీదే ఎందుకు వచ్చింది? అంతే కదా. అదే కారణాలు ఏదైనా కావచ్చు, మొత్తానికి పవన్ కళ్యాణ్ 3 పిల్లలని మీరు చెప్తున్నారు కదా, ఫోన్ మార్పింగ్ చేయొచ్చు. మరి సంజన సుకన్య అనే మాటలు వచ్చాయి కదా, సంజన సుకన్య ఎవరు? నీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ మార్పింగ్ చేసేవారు ఫ్రెండ్స్ కాదు కదా. తప్పుగా మాట్లాడకూడదమ్మా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలన్నమాట. అమ్మాయి కోసం ఈయన మాట్లాడతాడా? ఆడు ఎదురేసి ముగ్గురేసి ముగ్గుళ్ళుతో ఉంటుంది, పిల్లల గురించి మాట్లాడుతుంది. ఒకడు ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలతో ఉంటాడు, వాళ్ళేమో పిల్లల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఇంతమంది విమర్శిస్తున్నారు, వాళ్ళు గుండె మీద చేసుకొని చూడమని చెప్పు. ఇందులో ఎంతమంది ఏకపత్ని వ్రతులు ఉన్నారో చెప్పనండి, గుండె మీద చేసుకొని చెప్పనండి. గయాస్ నీ ఒక భార్యతో ఉన్నావని చెప్పనండి. ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు? పరిమాణ మాటలు ఇందా నువ్వు ఉన్నావు కదా, మీరు పరిపాలనలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి. మీరు ఒకసారి చెప్పారు, చెప్పింది ఏమి చేయలేదు. మీ తాలూకు 5 సంవత్సరాల తాలూకు ప్రోగ్రెస్ ఏమిటంటే పెద్ద బండసుండ అంతే కదా. అంతకంటే ఇంకో ఛాన్స్ ఇవ్వమంటున్నావు, ఎందుకు ఇవ్వాలి నీకు ఛాన్స్? లక్షలాది కోట్ల రూపాయలు అప్పుడు పెంచేసినందుకు ఇవ్వాలా ఛాన్సు? 1500 మంది రేప్ కేసులో ఇరుక్కున్నందుకు ఛాన్స్ ఇవ్వమంటారా?
ఎక్కడ పడితే అక్కడ అగ్రహాయిచ్యాలు, మారణ హోమాలు, తర్వాత మానభంగాలు, ఇవన్నీ పెంచేసినందుకు పెంచి పోషించినందుకు నీకు ఇవ్వాలి ఒక్కోసారి ఛాన్స్. ఎందుకు ఇవ్వాలి? జనం ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు సమాధానం? అంటే కుక్కకి బిస్కెట్లు పారేసినట్టుగా ఏదో బిస్కెట్లు పారేస్తారు అనుకున్నట్టయితే రేపు పొద్దున్ను ఆంధ్రప్రదేశ్ తాలూకు అంటే అడుక్కు తినాలి జనాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమ్ములు అమ్ములు కూడా అమ్మేసుకున్నారు. ఇంక దేన్ని నమ్ముకుంటారు? ఇక నువ్వు పిల్లల్ని అమ్మేసుకోవాలి, పిల్లల్ని అమ్మేసుకోవాలి, ఇంటికి అవయవాలు అమ్మేసుకోవాలి. ఏం చేస్తారు? డబ్బులు లేవు, రక్తం అమ్ముకుంటున్నారా? డబ్బులు లేవు, కిడ్నీలు అమ్ముకుంటున్నారా? డబ్బులు లేవు, పిల్లలు అమ్మేసుకుంటున్నారు కదా. అది స్వచ్ఛందంగా విరుగులోకి వచ్చే అంటే విరుగులోకి వచ్చేటువంటి ఆ పుణ్యం మీరు కట్టుకుంటారని చెప్పేసి ప్రజలు నిస్సందేహంగా అనుకుంటున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన 2 రోజులు కూడా కాదు, సరిగ్గా 1 రోజుకే 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చాయి. అది చాలామంది ఫేక్ ఫాలోవర్స్ అంటున్నారు సార్, దానికి మీరేమంటారు? ఏమండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు అనుసరులు అందరూ ఫేక్ అనుకుంటే అది ఫేకేనండి. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, యువగళం అనేటువంటి పేరుతో వేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆయన వెనక ఎప్పుడు 10 మంది ఉంటారంటున్నారు. నిజంగా 10 మందే ఉన్నారా? పోనీ ఈ ఊరికి వెళ్తే ఆ ఊర్లో జనాలైనా వస్తారు కదా. మరి ఇంత ఘోరమైన అబద్ధం ఆడుతుంటే ఈ అబద్ధాన్ని ఎలా నమ్మంటా? మీరు 10 మందే ఉన్నారా అని వీళ్ళు లెక్క పెట్టావా? మరి అలాగైతే నీలోగా జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మొత్తం వీధులు వీధి వాడ అంతా బంద్ చేసి అందరూ ఒకసారి పోలీసులు అక్కడ బారికేడ్లు కట్టేసి మీరు మీటింగ్లో కూర్చుండండి పై కదిలితే కాల్చేస్తామని చెప్పలేదు కదా. వచ్చేవాళ్ళు వస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చేయకొట్టేవాళ్ళు చేయకొడతారు, పోయేవాళ్ళు పోతారు. స్వేచ్ఛగా వదిలేస్తారు, జనాలకు ఇష్టం ఉంటే వస్తారు. ఎంతమందిని బిర్యానీ ప్యాకెట్లు, ఎంతమందికి మందు బాటిల్ ఇచ్చి రప్పించుకుంటారు? రప్పించుకోరు కదా. అన్నీ చేస్తుంది మీరు. పైగా పవన్ కళ్యాణ్ చేసినంత ఫేక్ అంటున్నారు కదా. మరి ఫేకు నిజమో రేపు ఎలక్షన్లు తేల్చేస్తాయి. మనం ఎందుకు తినబోతూ ఉరిచాడు దేనికమ్మా? ఫేక్ అయితే జనం ఓట్లేరు, నిజమైతే ఖచ్చితంగా ఆ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆదియా మీడియా.